ఏపీలో మళ్లీ రాబోయేది జగన్ ప్రభుత్వమే అన్నారు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ధీమాగా చెప్పారు. తన కుమారుడు విశాల్ కు టికెట్ పార్టీ అధిష్టానం ఇస్తానన్నారు కొట్టు సత్యనారాయణ. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒక పక్క సీఎం జగన్ వైనాట్ 175 అంటూ ముందుకెళ్తున్నారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి మంత్రి కొట్టు సత్యనారాయణ ఉన్నారు. సార్, ఏంటి జగన్ వైనాట్ 175 అంటున్నారు, మరోపక్క తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి ఈ 5 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు 175 ఎందుకు కాదు అని చెప్పారంటే దానికి అర్థం ఏంటంటే, రాష్ట్రం భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరిగినంత సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఒక రాష్ట్రం ఈ సంక్షేమ కార్యక్రమాలకి 400,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందంటే, మనకంటే పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ కానీ యూపీ కానీ బీహార్ కానీ లేకపోతే ఇంకే ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా, మనం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయిన తర్వాత ఒక 13 జిల్లాలు ఇప్పుడు 26 జిల్లాలు చేసుకున్నా, మన రాష్ట్ర జనాభాకి సంబంధించి ప్రతి కుటుంబానికి దగ్గర దగ్గర 1,60,00,000 కుటుంబాలకి డీబీటీ కానీ నాన్ డీటీబీ కానీ 400,00,000 కోట్ల రూపాయలు అనేక సంక్షేమాల రూపంతో డైరెక్ట్గా బెనిఫిషరీకి అందించడం జరిగింది. ప్రజలు ఎప్పుడు జరగని పాలన చవిచూస్తున్నారు. మనం గడప గడపకి వెళ్ళినప్పుడు ఇది వాళ్ళు స్వయంగా ముందుకొచ్చి చెప్పిన మాటలు, ఇటువంటి పరిపాలన ఎప్పుడు చూడలేదు. ఆయన మాటలు చెప్పినప్పుడు ఏమో అనుకున్నాం కానీ ఏం చెప్పాడో అది చేస్తున్నాడు, అంతకు మించి కూడా చేస్తున్నాడు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ఇవాళ జగనన్న సురక్ష కార్యక్రమం పెట్టిన, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పెట్టిన, ఆరోగ్య సురక్ష 2 పెట్టిన, ప్రజల ఆరోగ్యం కోసం ఎంత తపన పడుతున్నాడు, విద్యార్థుల కోసం వాళ్ళు చదువు మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఎంత తపన పడుతున్నాడు, ఇంగ్లీష్ మీడియంలో పేదవాళ్ళు కూడా చదివించుకోలేని పిల్లలకి వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో ఎలా చదివించి వాళ్ళని పైకి తీసుకురావాలని చూస్తున్నాడు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు నాడు నేడు కాన్సెప్ట్ తోటి ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఒక స్కూల్ కూడా బాగు చేయించిన సందర్భం లేదు. ఎంతసేపు కార్పొరేట్ స్కూల్ కాలేజీలు స్కూల్స్కి సంబంధించిన కోటాను కోట్లు వాళ్ళు సంపాదిస్తుంటే దాంట్లో వచ్చే వాటో కోసం చూశాడు తప్ప, పేద ప్రజలు ఆ పిల్లలు మనం ప్రభుత్వం బాధ్యత మ్యాండేటరీగా ప్రతి ఒక్కరికి చదువు చెప్పించే బాధ్యత ప్రభుత్వం అంది అన్న స్పృహ ఎప్పుడు చంద్రబాబు ఆలోచించాలి. ఇవన్నీ ఇవన్నీ కూడా ఆయన ఒక మంచి విజన్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దీంతో ఆయనకి నమ్మకం కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా ఉంటుంది, ప్రజలకు కూడా ఆ నమ్మకం ఉంది. అలాగే తాడేపల్లిగూడెం అభివృద్ధి అంటే దీనికి ముందు నుంచి నాకు ఒక ప్రణాళిక ఉంది. గత 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ప్రణాళికాబద్ధంగా ఈ తాడేపల్లిగూడెంకి తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి కావాల్సిన బ్రిడ్జులు కానీ కనెక్టింగ్ రోడ్స్ కానీ జిల్లాలో ఏ నియోజకవర్గంలోను కూడా జరగని విలేజ్ టు విలేజ్ కనెక్టెడ్ రోడ్లు, కొత్త రోడ్లు కూడా మరి వీటి ఫామ్ చేసి అన్ని రకాలుగా అభివృద్ధి చేశాం. ఇవాళ నేను మధ్యలో 10 సంవత్సరాల గ్యాప్ వస్తే ఆనాడు వేసిన రోడ్లు తప్ప కనీసం రిపేర్ కూడా చేయించలేదు. మళ్ళీ అయ్యి నేను రెన్యువల్ మళ్ళీ చేయిస్తున్నాను, మళ్ళీ రెన్యువల్ నేనే చేస్తున్నాను. ఇవాళ మెయిన్ రోడ్డు మొన్నటి వరకు ప్రచారం కోసం ఏదో గోతులు పడిపోయిందని తాళ్ళముద్దు రోడ్లోను లేదా పెద్దడపల్లి రోడ్లోను చూపిస్తూ ఉండేవారు. మరి మీరు 5 ఏళ్ళు ఏం చేశారు? మీరు ఎందుకు అడవలేకపోయారు? అదే గుంతలు పూడ్చే కార్యక్రమం కానీ రిపేర్ కానీ మళ్ళీ నేను వచ్చిన తర్వాత దగ్గర దగ్గర 45 కోట్లు ఖర్చు పెట్టి తాడేపల్లిగూడెం బోర్డర్ చిలకంపాడు లాకుల దగ్గర నుంచి వెంకటరామనగూడెం వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వరకు, ఇది మన తాడేపల్లిగూడెం బోర్డర్ సౌత్ నార్త్కి మొత్తం ఎంటైర్ స్టిచ్ 4 లైన్స్ రోడ్ చేసి తీసుకెళ్తాను. ఎప్పుడన్నా మీ ఆలోచనలో 4 లైన్స్ రోడ్డు వేయచ్చు తాడేపల్లిగూడెం, ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా? ఇన్నేళ్ళు తెలుగుదేశంలో ప్రజాప్రతినిధులు పరిపాలించారు, ఆ తర్వాత వచ్చినోడు కానీ వాళ్ళకి ఆ విజన్ లేదు. అక్కడ ప్రభుత్వం నుంచి నిధులు ఎలా తీసుకురావాలో అన్నది వాళ్ళకి అవగాహన కూడా ఉన్నాడు. ఏదో వచ్చింది దొరికినట్టు
తినేయడానికి అలవాటు పడిపోయినాడు. ఇంకా ఆ రకంగా ఏ రకంగా ఆలోచన. ఇవాళ తాడేపల్లిగూడెంలో కొత్తగా డెవలప్ అయిన ఏరియాలు కొన్ని అనాథరైజ్డ్ లేఅవుట్లు కూడా ఉన్నాయి. అయినా సరే వేసేసారు, ఇళ్ళు కట్టుకున్నారు, వాళ్ళు మనం ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళకి ఏమి రోడ్డు సౌకర్యం లేదు, అవన్నీ కూడా రోడ్లు వేసుకుంటూ వాళ్ళకి సౌకర్యాలు కనిపించాం. ఇవాళ అందరూ సంతోషపడుతూ ఉన్నారు. గడప గడపకి కూడా చాలా సీరియస్గా తిరుగుతున్నాయి. గడప గడప కార్యక్రమం మొదలైన దగ్గర నుండి ఇప్పటివరకు కూడా మంత్రిగా బిజీ ఉంటూ కూడా తాడేపల్లిగూడెం ప్రజలు ఏ సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు, వాటి పరిష్కారానికి ఏ విధమైన కృషి చేశారు? సాధారణంగా మెయిన్ తాడేపల్లిగూడెంలో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మనం ఇంతకుముందు మొదలుపెట్టింది, కొంత కంప్లీట్ చేసిన తర్వాత 10 ఏళ్ళు దాన్ని కావాలని తొక్కు పెట్టేశారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ పునరుద్ధరించి ఎస్టీపీ నిర్మాణం అయిపోతుంది. ఒక 4-5 నెలల్లో అది నిర్మాణం పూర్తయితే వన్ టౌన్కి సంబంధించిన సేవరేజ్ అంతా కూడా ఆ ట్రీట్మెంట్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా పంపిస్తాం. ఇంకా మురుగునీటికి సంబంధించిన దోమల సమస్య లేకుండా ఉంటుంది. ఇంకొక 112 కోట్లతోటి 2 టౌన్లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైవ్ చేయాలని శాంక్షన్ పెట్టించాను. అది శాంక్షన్లో ఉంది. అది ఈ ఎలక్షన్లో అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ మొదలుపెట్టి తీసుకెళ్తున్నాం. ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు, 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా శాంక్షన్ చేసాం. కానీ గతంలో ఉన్న ఓల్డ్ డిజైన్ ప్రకారం సాయిల్ బండ్ తోటి చేయాలన్నారు. ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ టెక్నాలజీ తోటి సిమెంట్ లైనింగ్ తోటి బండ తయారు చేయమన్నారు. దానికి ఇప్పుడు ఎస్టిమేషన్ కూడా మారి అది కూడా టెండర్ పిలవబోతున్నారు. ఇవాళ రేపు పిలుస్తారు, ఈ వారంలో. అది ఒక 70-75 కోట్ల వరకు అవుతుంది. దాని లేటెస్ట్ టెక్నాలజీతో అది కూడా నిర్మాణం చేస్తున్నారు. అంటే తాడేపల్లిగూడెం పట్టణానికి అవసరమైన సౌకర్యాలన్నీ కలగజేస్తున్నాం. రోడ్లన్నీ మున్సిపాలిటీ ద్వారా దగ్గర 30-40 కోట్ల రూపాయలు రోడ్లన్నీ కూడా ట్రైన్లు కానీ అన్నీ బాగు చేస్తాం. మురికి కూపాల కింద ఉండే 9వ వార్డు కానీ, 1వ వార్డు కానీ, ఇంకా మిగతా 24-25 కానీ, ఇంకా అనేక వార్డులన్నీ అన్నీ కూడా 1x1 బాగు చేసుకుంటూ వెళ్తున్నాం. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు, సీనియర్ పొలిటీషియన్ మీరు. తాడేపల్లిగూడెం కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా ఉన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమన్నా ఇది చేస్తే తాడేపల్లిగూడెంకి మంచి జరుగుద్ది, కేఎస్ఎన్ బ్రాండ్ దీని మీద ఉండాలి అనేది ఏమన్నా మీరు ఆలోచించారు? ఆ దిశగా ఏమన్నా మీ ఆలోచన ఏమైనా ఉందా? 100% ఇవాళ తాడేపల్లిగూడెంలో ఏ డెవలప్మెంట్ జరిగినా చూసినా అక్కడ మీకు కేఎస్ఎన్ కనపడతాడు. కేఎస్ఎన్ కాకుండా మేము ఈ పని చెప్పి చేసాము అని చెప్పుకోవడానికి లాస్ట్ 30 ఇయర్స్ నుంచి కూడా ఎవరైనా చెప్పుకోమని చెప్పుకునే పరిస్థితి ఏమైనా ఉందామో చెప్పమనండి. ఈ తాడేపల్లిగూడెంలో జరిగిన అభివృద్ధి, నేను చేసిన అభివృద్ధి కనపడద్దు. ఎందుకంటే దాని మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి నేను ఆ అవగాహన మేరకు నేను ఒక ప్లాన్ తయారు చేసుకుని దాని ప్రకారం చేశాం. ఇవాళ డ్రైనేజ్ సిస్టమ్ని రెగ్యులేట్ చేయడానికి కోసం ఒక ఏదైతే మరి డ్రైన్ ఒకటేమో అండర్ గ్రౌండ్ ద్వారా వెళ్ళిపోతుంది, ఇంకోటి స్టామ్ వాటర్ కూడా మురికినీటితో కలిసి వెళ్తే ఆ శివాలయం దగ్గర ఒక సైఫన్ ఏర్పాటు చేశాను. దానికోసం టెండర్ పిలిచాను. 1 కోటి రూపాయలతోటి సంపు కట్టాలి అక్కడ. ఆ సంపు కట్టి ఆ మోటార్తోటి కాలం అవతల మన తణుకు రోడ్లో ఏర్పాటు చేసిన డ్రైన్ ఏదైతే ఉందో మన భీమవరం బైపాస్కి రోడ్డు మీద రోడ్డుకి ఆనుకుని అక్కడ దానికి సంబంధించి అన్ని రకాలుగా కూడా మన ఆ డ్రైన్లో కలిపి నీళ్ళన్నీ వెళ్ళేలాగా చేస్తాం. అంటే మేజర్గా డ్రైనేజ్ సిస్టమ్ని అప్డేట్ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ చిల్డ్రన్ హాస్పిటల్ ఒకటి కట్టాలన్న ప్రపోజల్, ఎందుకంటే ఇంతకుముందు 280 కోట్లతో తిరుపతిలో చేశారు, చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందని నిన్న మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఈవో గారు వచ్చి చెప్పాడు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ 3వ రోజు 4వ రోజు బేబీలు కూడా చేసేవని చెప్తున్నారు. అటువంటి సూపర్ స్పెషాలిటీ చిల్డ్రన్ హాస్పిటల్ని, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని మనం తాడేపల్లిగూడెం తీసుకురాబోతా ఉన్నాం. అయితే మొత్తమే చూసుకుంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఏమాత్రం ఉండదు. తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు చేస్తున్నాం. తాడేపల్లిగూడెంలో సూపర్ స్పెషాలిటీ చిల్డ్రన్స్ హాస్పిటల్ నిర్మాణంకి సంబంధించి ప్రతిపాదనలతో పాటుగా యువకులకి క్రీడా స్ఫూర్తి పెంపొందించేలాగా స్టేడియం నిర్మాణం కూడా చేపట్టబోతున్నామంటూ కొట్టు సత్యనారాయణ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ విక్టివి, తాడేపల్లిగూడెం నుండి.